Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొన్న ఇండియా టీవీ, నిన్న ఇండియా టుడే, ఇప్పుడు టైమ్స్ నౌ. ఏపీలో మళ్ళీ జగన్దే హవా. తాజా సర్వేలో ఎన్ని సీట్లంటే జాతీయ మీడియా వరుసగా నిర్వహిస్తున్న సర్వేలో ఏపీలో అధికారం మళ్ళీ జగన్దేనని స్పష్టమవుతోంది. మొన్న ఇండియా టీవీ సర్వేలో ఎప్పటికెప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చిన విషయం తెలిసిందే. తర్వాత ఇండియా టుడే నిర్వహించిన సర్వేలోనూ వైసీపీకి 18 ఎంపీ సీట్లు వస్తాయని లెక్క తేలింది. ఇప్పుడు మరో జాతీయ మీడియా టైమ్స్ లో నిర్వహించిన సర్వేలోనూ దాదాపు అవే ఫలితాలు వెల్లడయ్యాయి. జగన్ సారథ్యంలోని వైసీపీకి 17 నుంచి 23 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఈ మీడియా సంస్థ సర్వేలో తేలింది. దీన్ని అసెంబ్లీ సీట్లకు అన్వయించుకుంటే వైసీపీ 120 నుంచి 160 సీట్లలో విజయం సాధిస్తుందన్నమాట. ప్రతిపక్ష టీడీపీ జనసేనలు జగన్ సర్కార్పై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఓదరగొడుతున్న తరుణంలో ఈ వరుస సర్వేలు ఏపీలో జగన్ హవా ఏమాత్రం తగ్గలేదని సాటడం విశేషం. బీజేపీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి జమ్ములు ఎన్నికలకు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటోందా? ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జమ్ములు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనే ప్రశ్నలకు దాదాపుగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే కాన్సెప్ట్ తో ఈ మధ్య కాలంలో జాతీయ మీడియాలో వరుస సర్వేలు వెలువెత్తడానికి అదే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇది వరకు 2 జాతీయ మీడియా ఛానళ్లు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వేలు చేపట్టాయి. ఈ రెండూ కూడా కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశాయి. ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తేలింది. ఇప్పుడున్న లోక్సభ స్థానాల కంటే అధిక సీట్లను ఎన్డీఏ కూటమి తన ఖాతాలో వేసుకోగలుగుతుందని స్పష్టమైంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 లోక్సభ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టుడే సీ వాటర్ సర్వే కూడా ఇదే స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో మరోసారి ప్రజలు ప్రధాని మోడీ సారథ్యాన్ని కోరుకుంటున్నారని తెలిపింది. సీట్లు మాత్రం గతం కంటే తగ్గినప్పటికీ ఆయన మూడోసారి ప్రధానిగా పగ్గాలు అందుకుంటారని స్పష్టమైంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని, 25 లోక్సభ స్థానాలకు 18 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయడంక మోగిస్తారని ఇండియా టుడే సీ వాటర్ సర్వే పేర్కొంది. ఇప్పటిక మరో జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నో వంతు వచ్చింది. తాజాగా స్నాప్ ఒపీనియన్ పోల్ పేరుతో టైమ్స్ లో నిర్వహించిన సర్వేలో దాదాపుగా అవే ఫలితాలను ప్రతిబింబించింది. కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది. బీజేపీకి సొంతంగా 292 నుంచి 312 లోక్సభ స్థానాలు లభిస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ ఈసారి కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని, 118 నుంచి 138 స్థానాలకే పరిమితమవుతుందని వివరించింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని టైమ్స్ ను స్నాప్ ఒపీనియన్ పోల్ తేల్చింది. ఇప్పుడున్న లోక్సభ స్థానాలతో పోల్చుకుంటే వాటి సంఖ్య తగ్గినప్పటికీ మెజారిటీ సీట్లు వైసీపీకే వెళ్తాయని పేర్కొంది. మొత్తం 17 నుంచి 23 లోక్సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని తెలిపింది. ఇదే రేషియోను అసెంబ్లీ స్థానాలకు బదలాయించుకుంటే వైసీపీ సులువుగా 120 నుంచి 160 అసెంబ్లీ సీట్లలో జెండా ఎగరవేయడం ఖాయం. ఈ స్నాప్ ఒపీనియన్ పోల్పై వైసీపీ స్పందించింది. వరుస సర్వేలో తమ ప్రభుత్వం దూసుకెళ్తోందని పేర్కొంది. చెక్కు చెదరని ప్రజాదరణను వైఎస్ జగన్ సొంతం చేసుకుంటున్నారని ప్రశంసించింది. ఆగస్టు 15వ తేదీన టైమ్స్ లో నిర్వహించిన సర్వే ప్రకారం తమ పార్టీకి 17 నుంచి 23 ఎంపీ సీట్లు లభిస్తాయని తేలినట్లు తెలిపింది. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ 5వ స్థానంలో ఉన్నారని పేర్కొంది. ఈ సర్వేలన్నీ ఇదివరకు టీడీపీ చేసిన సర్వే ప్రచారానికి ఆ నాయకుల అంచనాలకు భిన్నంగా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రుల పనితీరులో వైఎస్ జగన్ 20వ స్థానంలో నిలిచారంటూ ఇదివరకు టీడీపీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.